కరోనా టీకా పంపిణీ 100 కోట్లు దాటడం పట్ల శ్రీకాకుళం జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి వాక్సిన్ ఒకటే మార్గమని, కోవిడ్ టీకా అందించడంలో దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనవరి 16 స్టార్ట్ చేశాం 2021న. ఈ రోజు వరకు మనం ఫస్ట్ డోస్ గాని సెకండ్ డోస్ గాని ఎంత మందికి ఇచ్చామంటే 23,52,701. ఇప్పుడు మనకు మొత్తం వ్యాక్సినేషన్ అంటే ఫస్ట్ డోసు సెకండ్ డోసు కోవాక్సిన్ కానివ్వండి కోవిషీల్డ్ కానివ్వండి కొన్ని స్పుత్నిక్ ఇవి అని కొన్ని ప్రైవేట్ వ్యాక్సిన్ కూడా సో మొత్తం కలిపి మనం 23 లక్షల వరకు మనం చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు దాదాపు మన జిల్లాలో కంపేర్ చేస్తే దాదాపు 90% వరకు దాదాపు కవర్ చేసినట్టే ఉంది. నా 6 గ్రామాల్లో పూర్తిగా ఒక గ్రామంలో పూర్తి ఫుల్గా అయిపోయింది. 4 గ్రామాలు ఫుల్ అయిపోయి ఒక 2-3 గ్రామాల్లో అయితే ఒక 10 మంది లెక్క ఉన్నారు సార్. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సరే తట్టుకునే కెపాసిటీ వాళ్ళు ఉంది. ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి సార్ ఈ విషయంలో. మనం 2021లో భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోదీ గారు నరేంద్ర మోదీ గారు ఆధ్వర్యంలో మన కొత్త వ్యాక్సిన్ అన్నది తయారు చేసిన తర్వాత మన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ముందుగా హ్యాండ్లర్సు డాక్టర్సు అదర్ ప్రొఫెషనల్స్ అందరికీ కూడా వ్యాక్సినేట్ చేస్తూ అలాగే సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా వ్యాక్సినేట్ చేస్తూ ఇవాళ 100 కోట్లు జనాభా అందరికీ కూడాను వ్యాక్సిన్ ఇవ్వటం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఈ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత కూడాను ఈ వ్యాధి తాలూకా తీవ్రత అంతా కూడా తగ్గి ఇప్పుడు నంబర్ ఆఫ్ కేసెస్ ఇన్సిడెన్స్ అలాగే సివియరిటీ ఆఫ్ ద డిజీజ్ కూడా తగ్గి తగ్గుముఖం పట్టింది.